కూడా దోషం. నిన్ననేమో పాపం బండి సంజయ్ గారు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి కూల్చే ప్రయత్నం వల్ల మంత్రులు చేస్తున్నారు, ఆయన కాపాడుకోవాలి, ఐదేళ్లు కొనసాగాలి అని నిన్న రేవంత్ రెడ్డి గారి తరపున బండి సంజయ్ గారు ఆక్రోశించారు. ఇవాళ ఈ శిఖండి రాజకీయంలో భాగంగా బండి సంజయ్ ని ముంగట పెట్టి ఆ గ్రూప్ వన్ అభ్యర్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అనేదల్లా ఒకటి, బండి సంజయ్ ఏమైనా పరీక్ష రాసేది ఉందా అని ఏమైనా చదువుకున్నాడా అసలు? ఆయన బదులు ఆ పిల్లలను పది మందిని పిలవండి, ఆ పిల్లలను పిలిచి పది మందిని, మమ్మల్ని పిలవకపోయినా పర్లేదు, మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్లేదు, ఆ పిల్లలను పిలిచి ఒక పది మందిని కూర్చోబెట్టి వారి వాదన విని మా పార్టీ ఆఫీస్కి వచ్చారు, వేరే పార్టీ ఆఫీస్లకు పోతా ఉన్నారు, అక్కడికి ఇక్కడికి ఎందుకు, మీ సెక్రటేరియట్ పిలవండి, ఆ పిల్లల వాదన విని వాళ్ళ వాదనలో సహేతుకత ఉంది, తప్పకుండా న్యాయం ఉంది అంటే వెంటనే వాయిదా వేయండి. ఎందుకు బెస్ట్ బండి సంజయ్ వల్ల ఈది కాలది వీరిలేవది, ఎందుకంటే ఆయన చదువుకున్నది లేదు, ఆయన పరీక్ష రాసింది లేదు, ఆయనకు అర్థం కూడా కాదు, చెప్తే కూడా అర్థం కాదు, కాబట్టి ఆయన పేపర్ లీకులు ఏమంటే చేస్తాడు, కానీ ఆయన ఈ పనులు చేయలేడు. కాబట్టి ఎవరితో మాట్లాడాలో కనీసం ప్రభుత్వానికి ఆ విచక్షణ విజ్ఞానం ఉండాలని విజ్ఞప్తి చేస్తాను. రైతు భరోసా లేదన్నట్టుగా, రైతు భరోసా అసలు భరోసా కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకే భరోసా లేదు, రైతు భరోసా కాదు. కేసీఆర్ గారు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు, ప్రతి స్పీచ్ లో ఎలక్షన్లకు ముందు చెప్పిండు ఏమని, ఈ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు రైతు బంధు ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళు వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు అని చెప్పి కేసీఆర్ గారు ప్రతి సభలో చెప్పారు. ఇవాళ ఎన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి, రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు, రైతులకు కాదు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు, కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, పదివేలు కాదు 15,000 ఇస్తా అన్నాడు, 500 బోనస్ ఇస్తా అన్నాడు, ఇన్ని బోగస్ మాటలు చెప్పి ఇలా ఈ ఖరీఫ్ కు రైతు బంధు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిందే. వీళ్ళని వదిలిపెట్టం, రేపు అన్ని మండల కేంద్రాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మా పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తా ఉన్నాం, తప్పకుండా ఇందులో రైతులు కూడా పాల్గొనాలా, మా కార్యకర్తలు కూడా పాల్గొంటారు. రైతుల తరఫున బీఆర్ఎస్ అంటే భారత రాష్ట సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి, తప్పకుండా రైతుల తరఫున ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా. మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలనే సిపాయి ఈరోజు ఒక్క పంట కూడా రైతు బంధు ఇవ్వలేని దుస్థితి, తప్పించుకునే పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని తప్పకుండా రైతుల దృష్టికి తీసుకుని పోతాం, ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, వారి తరఫున నిరసనలు చెప్తాం, ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా, ఈ 7,500 కోట్లు రైతులకు ఇచ్చేదాకా ఈ ప్రభుత్వాన్ని వెంటాడు. నేను పేపర్ లీక్ చేసినట మీ అయ్యా, నువ్వు, మీ అవ్వ, నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు రెండు విషయాల్లో ప్రమాణం చేయి, నీ ఫాల్తు రాజకీయాలు చేస్తే రోడ్ల మీద ఉరికి చురికి చూడతాడు బిడ్డ అనేది ప్రభుత్వం ఉందనుకుంటున్నావు, యూజ్లెస్ ఫెలో, ఏం మాట్లాడు, వ్యక్తిగతంగా మాట్లాడతావు, నువ్వు పిచ్చి బాబులు పడతారు రోడ్ల మీద రాళ్ళతో కొడతారు ప్రజలు, సిగ్గు లేదు మూరుకుడు, నీ చెబితే నీ అయ్యా రెస్ట్ తీసుకుంటాడు, ఇవాళ నీ అహంకారం చెబితే రెస్ట్ తీసుకుంటాడు, నీ భాష, నీ వేషాధారాలు చూసి, నీ వ్యవహారాలు చూసి, నీ క్యారెక్టర్ చీత్తు నీ బతికే తడుతున్నారు, ఇదో బ్రతక నీది, పోయి బాగదు, నీ లేని బాగదు, నువ్వు మనిషివి, ఇదో మనిషి పుట్టుక అనేది. చూడండి సమాజం చేస్తున్నా, నువ్వు చూడండి, మీ అయ్యా నమ్మని చెప్పు, మీ అయ్యా దేవుని భక్తారు కదా, మీ అమ్మగారు దేవుని భక్తారు కదా, చాలా గుండెగా చేసుకొని మీ కుటుంబ సభ్యులు రండి, ఏ టెంపుల్కి వస్తారో రండి, నేను డ్రగ్స్ తీసుకోవు, నువ్వు డ్రగ్స్ తీసుకోవని చెప్పి, దాంతోపాటు నేను పేపర్ లీక్ చేస్తా అని చెప్పి మీ అయ్యా మీ కుటుంబ సభ్యులు గుండె మీద చేసుకుని కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేయమని చెప్పు, చలో నీకు సెల్యూట్ కొడతా నేను. నువ్వు డ్రగ్స్ తీసుకోడు, నా కొడుకు డ్రగ్స్ తీసుకోడు, బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని నీ కుటుంబ సభ్యులందరూ కూడా గుండెమే చేసుకుని ఏ గుడికి వస్తారో గుడికి రమ్మని చెప్పు, ప్రమాణం చేయమని చెప్పు, నేను సిద్ధం, ఈ చర్చకు సిద్ధమా, ఈ సభకు సిద్ధమా, లేకుంటే నీ బతికే చి బిచ్చ బతుకునేది, బతుకునేది నువ్వు మనిషివి, నీ పుట్టుకనేది మనిషి పుట్టుకనేది, నువ్వు అనా గురించి మాట్లాడుతున్నావు, తెలు అని నీ చీకటి పత్తి తెలవదు, అనాకి నీ చీకటి బతికేందో, నువ్వు రేవంత్ రెడ్డి పని, అరే నీ నువ్వు కేసు పెట్టి రేవంత్ రెడ్డి జైలుకి పంపితే, జైలుకి పోతే మేము హైదరాబాద్ తో నీ ఫామ్ హౌస్ మొత్తం గుడగొడతా వచ్చా మేమనుకుంటే, మరి నీ ఫామ్ హౌస్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు కూడగొట్లే, నువ్వు రేవంత్ రెడ్డి గారు ఒక్కరి కాకుంటే నీ ఫామ్ హౌస్ ఎందుకు కూడగొట్లే, డ్రగ్స్ తీసుకునే నీ కేసు, డ్రగ్స్ కేసు ఏమైంది, మీ దోస్తున్నారు కదా, డ్రగ్స్ కేసు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, మీ అయ్య పేరు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ లా, మీ అయ్య పేరు ఆడ అక్యూజ్ ఎవరవుతున్నారో వాళ్లే స్టేట్మెంట్ కానీ చెప్పింది అలా, పెద్ద ఆయన బ్రాకెట్ లో కలవకుండా చంద్రశేఖర్ రావు, మరి ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, నీ చీకటి బతుకు చెప్పంటావా, చెప్పడా నీ స్టోరీ చెప్పంటావా, చెప్పరాదు, వ్యక్తిగతంగా మాట్లాడద్దని మాత్రమే కాపు కూర్చుంటాడు, నేను నాకు సంస్కారం అంట వస్తుంది కాబట్టి సంస్కార హీనుడు, నేను పొలైట్ గా మాట్లాడుతుంటే ఆ భాష మాట్లాడితే పెద్ద గేట్ అనుకుంటుండే ఆయన, ఇంకా నీ అధికారం ఉందనుకుంటున్నావు బిడ్డ, రోడ్ల మీద ఉరికి చూస్తారు కార్యకర్తలు,
ఇలాకిచ్చి ఒట్టిరే గారు మేము మీవాళ్ళని ఇవాళ సిగ్గు లేకుండా కొన్ని టీవీలో చూపెట్టుకుంటుండే గాను. ఇలా మేము కష్టపడి మేము విద్యార్థులకు భరోసా కల్పించడానికి మేము పోతే ఈ టీవీ మైలేజ్ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. మైలేజ్ కోసం నీతో బతుకున్నది, నువ్వు నా గురించి మాట్లాడతావు. ఎందుకు ఎంపీలు గెలవలే? నువ్వు చెట్టే గెలవలే ఎంపీలు. ప్రభుత్వం ఎందుకు పోయింది? నీ అహంకారంతోనే. కేవలం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది. ఇక మళ్ళీ కోలుకోవాలని దెబ్బతలేదు, కోలుకోదు కూడా అది. ఎందుకంటే ఆ అహంకారానికి ఓతలేదు, బయట తిట్టుకుంటున్నారు. అప్పుడు బీఆర్ఎస్ క్యాడరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తిట్టుకుంటున్నారు. చీ అబ్బాయి, ఇంకా అహంకారం పోతలేదు నాకు. ఆయన భాష, ఆయన వ్యవహారాలు చూసి ఇంకా అదే పరిస్థితి ఉన్నది. పని నీకు దమ్ముంటే మరి నువ్వు మొన్న వస్తాడు ఎందుకు రాలే? నువ్వు మొన్న ఈ గ్రూప్ అభ్యర్థులు పోతే నువ్వు ఏమన్నావు? అశోక్ నగర్ చివరి తగ్గిస్తావు. మరి ఏం బిక్తున్న నీకు? ఏం మన పీకుడు పని ఏమున్నది? నీకు ఎప్పుడు అంత బిజీ ఏమున్నావు నువ్వు? నీకు అంత పీకుడు పని ఏముంది అంటుండ నీకు? నీ షెడ్యూల్ ఏం చెప్పరాదు. ఎందుకోలే రాలతో కొడతారు. అడుగు రాలు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించినవాను, ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చామని చెప్పి రాళ్లతో కొడతారు కదా. అందుకే పోలే. నేను జస్ట్ బరాబర్ నిన్న వస్తా అని చెప్పినా అలా పోయినా? పక్కా పోయినా? నాతోనేం కాదు, నీతో ఏమవుతుంది? నువ్వు పీకుడు అని ఏమవుతుంది? నీతో చెప్పరా నాకు. నీకంటే ఎక్కువ మాట్లాడతా నేను, కానీ సంస్కారం అంటే వస్తున్నాడు. మా పార్టీ సంస్కారం నేర్పింది మాకు. మా పార్టీ అటువంటి భాష ఒప్పుకోదు. మీ అయ్యని కానీ నేర్పిన కావచ్చు, నీకు నీ కుటుంబానికి అదే భాష వస్తుంది కదా. ఏది పడుతుంది మాట్లాడు చెప్పు. మళ్ళీ చెప్తున్నా నేను, నువ్వు డ్రగ్స్ తో నీకు సంబంధం లేదు, నువ్వు డ్రగ్స్ తీసుకోవు. ప్లస్ బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని మీరు భావిస్తే నిజమంటే నీవు మీ అయ్యా మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏ అమ్మవారి దగ్గర ప్రమాణించాడు అని ఆ రోజే ముక్కు నీళ్ళకి రాస్తా. ఆ రోజు ముక్కు నీళ్ళకి రాస్తా నేను, క్షమాపణ చెప్తాను నేను. లేకుంటే అన్ని ముసుకొని చప్పడకిట్లవాడు. పిసపిస బాగుతే రోడ్ల మీద ఇస్తే బిడ్డ తమాషా చేస్తున్నావా నువ్వు? నవ్వుచు మారుతున్నావు? నీ చీకటి బతుకు గురించి చెప్తే ఇజ్జత్ మొత్తం రోడ్ల మీద తిరిగావు నువ్వు. ఇంకొకసారి పిసపిస మారితే అది కూడా పడిపడతా, అది కూడా పడిపడతా. ఇదే చివరస్థలో మీ అయ్యను వచ్చి కొట్టేయలే నువ్వు చెవులను. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సిగ్గు లేకుంటే వాళ్ళ పేరెంట్స్ని కొట్టించినావు, రైతులను కొట్టించినావు, మహిళలను కొట్టించినావు, ఉద్యోగం కొట్టించినావు, ఉపాధ్యాయులను కొట్టించినావు. పేపర్ లీక్ చేసే బతుకునేది నీ బతికేదో అందరు తెలుసు. అది కుక్కలు తిట్టలేను మీరు రోడ్డు పోతా నేను. అసలు అంతకుముందు ఎవరు తగ్గినాను? నీ అయ్య పేరు చెప్పండి, అంతవంతా విలువ ఇచ్చాను నీకు. కుక్క లేకే రోడ్ల మీద నేను, నువ్వా నా గురించి మాట్లాడేది? నువ్వు రత్తులు పెట్టుకొని మాట్లాడాలి. బండి సంజయ్ చరిత్ర తెలియదు, బండి సంజయ్ తెలియదు నీకు. ఇంకా అయ్య పేరు చెప్పి అధికారులకు రాలే నేను. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే కంకులు కాల్చగారు పోయి దోష దేశగారు పోయి జై తెలంగాణ అని చెప్పి అయ్య పేరు చెప్పుకొని రాలే. మొత్తం ఫ్యామిలీ ప్యాకేజీలకైనా వచ్చేసిరే. వచ్చేది పాములు పడేది చిమలు పుట్ట పుట్టలో పాములు చూడట్టు సొర్రీన అయిపోయా. కుటుంబం మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసి మళ్ళా సిగ్గు లేకుండా ప్రజలు చీకొట్టి తూ అన్నా కూడా దేశం నుంచి సప్లైకైనా వీకగా బిల్ల విసరుకునే దేశం నుంచి పోకగా సిగ్గు లేకుండా ఇంకా ఇంటికి వచ్చి ఇంకా బతుకుతారు మీరు బతుకు మీది. ఇద్దరు మీరు ఒకటి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటి. ఫోన్ టాపిక్ కేసు వేంది, నీ ఫామ్ హౌస్ గురించి చెప్తాడు ఫామ్ హౌస్ వీకింది, కాళేశ్వరం కేసు వేంది, డ్రగ్స్ కేసు వేంది. ఎదురు చూసి తెలంగాణ ప్రజలు అబ్బా కేసీఆర్ కూటలు ఎవరు నొక్కల్ని కాంగ్రెస్ పార్టీ లోపడేస్తాడు. ఏ లోపడెక్కడేసి దాయిపోకటం. రాత్రిపూట ఒప్పందాలు తెల్లారేస్తే అందరు చూడడానికి ఫైటింగ్. ఇలా బాగా మైలేజ్ కోసం తిప్పబడుతున్నాడు. మేము మైలేజ్ కోసం పోలే. ఒక కేంద్ర మంత్రి ఉండి స్థాయి చూడకుండా హోదా చూడకుండా 60 విద్యార్థులు కలుద్దామని పోయిన తర్వాత అక్కడ వాళ్ళ బాధలు చూసినాక, వాళ్ళ ఏర్పులు చూసినాక, వాళ్ళ వంట కష్టాలు చూసినాక
చలించిపోయి వాళ్ళకి భరోసా కల్పించడానికి సంఘీభావం ప్రకటించే ప్రయత్నం చేస్తే మహిళల కోసం మీరొచ్చి తక్క తక్కడక మీడియా పిలిపించి టీవీలో బ్రేకింగ్ బీజేపీ బ్రేకింగ్ వస్తుందని చూసి ఆ బ్రేకింగ్ లో చూడడానికి మరి మీడియా పిలిచి ఏదో మాట్లాడి